ఓకే ఈవెంట్కి వాళ్ళ నువ్వు పిలిచినందుకు ఫస్ట్లీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఓకే ఫస్ట్లీ ఇవాళ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ బికాస్ ఈ ఈ టీం ఈ సినిమా తీసిన టీమ్ ఏదైతే ఉందో రవికాంత్ మా శ్రీచూ అండ్ ఈ సినిమాకి పనిచేసిన విష్ణు అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ వీళ్ళందరూ కూడా నేను ఆదిత్య మేమందరం కూడా అందరం కూడా రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ మేమందరం వీళ్ళందరూ కూడా సీనియర్స్ ఆ కాలేజ్లో రవికాంత్ వీళ్ళందరూ సో ఐఎమ్ రియలీ హ్యాపీ దాట్ యునో రవికాంత్ సుమాగర్ వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేస్తున్నాడని వాడ ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ ట్రైలర్ అసలు చూసిన వెంటనే అనిపించింది కొన్ని 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 మనం మటీరియల్ యూట్యూబ్లో చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అరే ఇది హిట్ అవుతుందిరా అనిపిస్తుంది దానికి ఆ స్పార్క్ ఉంది యునో వెన్ ఐ వాచ్ ద ట్రైలర్ దట్స్ ఎగ్జాక్లీ వాట్ ఐ ఫెల్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ రోషన్ మ్యాన్ యు లుక్ బ్లై టెరిఫిక్ ఇన్ ద ట్రైలర్ ఒక మంచి కమర్షియల్ హీరోని చూసిన ఫీలింగ్ వచ్చింది రోషన్ని చూస్తే హీ డాన్స్ సో వెల్ హిస్ డైలాగ్ డెలివరీ హిజ్ ఇంటెన్సిటీ

అంత రాధికా ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఎట్లుంటుంది సో చూడ్డానికి కూడా చాలా చాలా కలర్ఫుల్గా తీసిన ప్రొడ్యూసర్స్ అందరు కూడా చాలా బాధీశారు సో ఈ సినిమా సుమా గారికి చాలా స్పెషల్ ఫిల్మ్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఈ సినిమా నాకు కూడా చాలా స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో మా సొంత అన్నయ్య హీఈస్ డూయింగ్ హిస్ డెబ్యూ వన్ థింగ్ యూ నీడ్ టు నో అబౌట్ హిమ్ ఇస్ నేను తను నేను చిన్నగా ఉన్నప్పుడే తను యుఎస్కి వెళ్ళిపోయాడు ఐటీ జాబ్ చేయడానికి అండ్ దాని తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను నేను టెన్ ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత నాకు ఒకరోజు కాల్ చేసి ఒకటి ఏం చెప్పాడంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు నువ్వు అనుకుంటున్నావు బట్ నీ మనసుకు ఏం నచ్చిందో అది నువ్వు చేస్తున్నావు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని అండ్ తను యుఎస్లో ఒక చాలా గుడ్ గుడ్ మనీ పేయింగ్ జాబ్ అండ్ చాలా లైఫ్ స్టైల్ లగ్జరియస్ లైఫ్ స్టైల్ అన్నీ వదిలేసుకుని హీస్ డిసైడెడ్ యు యునో హీ తను డ్రీమ్ పర్సూ చేస్తాడని అండ్ చాలా చాలా బాగున్న ట్రైలర్లో చూడ్డానికి అండ్ రవికాంత్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ హ్యూమ్ అండ్ గివింగ్ హ్యూమ్ అన్ ఆపర్చునిటీ సో అది వాయిస్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ నేను ఎవరినైనా మర్చిపోయింటే క్షమించాను యాక్చువల్లీ సుమగ ఒక క్వశ్చన్ అడదాం అనుకున్నాను రండి కాత్ గారు మీరు చాలా బాగా ఈవెంట్స్ అన్ని లాంచ్ చేస్తున్నారు రోషన్ అండ్ సారీ మానస ఆల్సో కంగ్రాచులేషన్స్ యు ఆర్ రియలీ లక్కీ నేను రవి కలిసి వర్క్ చేశాము సో ఐఎమ్ షూర్ ద ప్రాసెస్ వాజ్ అమేజింగ్ ద వర్కింగ్ ప్రాసెస్ వాజ్ అమేజింగ్ విత్ రవికాంత్ సో ఆల్ ది బెస్ట్ యు గైజ్ లుక్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ టుగెదర్ సుమగారు ఇప్పుడు మీరు చాలా రోషన్ సినిమా లాంచ్ అవుతుంది సో ఆబ్వియస్లీ చాలా ప్రమోషన్ జరుగుతుంది మీరు చాలా ఈవెంట్స్ లాంచ్ చేస్తున్నారు మీ షోస్కి పిలుస్తున్నారు ఇప్పుడు ఒక్కసారి మీరు మైక్లో యాంకర్ సుమగా కాకుండా రోషన్ వాళ్ళ మదర్ సుమలో మాట్లాడండి అంటే పదకొండు అవుతుంది అట డ్యూటీ ఎక్కడానికి అప్పటి వరకు యాంకర్ గానే స్టేజ్ మీద అంటే నాకు ఫస్ట్ ఆ గోవా సాంగ్ గురించి ఏమన్నా డిస్కషన్ వస్తామని భయం వేస్తుంది కదా కాదు రాజీవ్ గారు ప్లీజ్ ఐ ఆల్సో వాంట్ యూ టు కమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేవరెట్ యాక్టర్స్ రాజీవ్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ మీ సై మీ సినిమాలు అన్ని బ్రిలియం పెర్ఫార్మెన్సెస్ ఏ సినిమాలో చూసినా కూడా సో అలాగా మీ ఫాదర్ నుంచి మీకు మీ నుంచి రోషన్కి ద జీన్స్ ఆర్ స్పీకింగ్ ఓకే థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ అండ్ ఎస్ ఇది మీరు అడిగిన దానికి అమ్మగా ఏ తల్లైనా వాళ్ళ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు ద సేమ్ సో డెస్టినీలో ఏం రాసి పెట్టిందో ఆన్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ రోషన్కి కానీ టీమ్కి కానీ తెలియదు కానీ ఉండే ఉండేవాళ్ళందరూ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు అండ్ ఎవ్రీ బడీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ రోషన్ ఐ లవ్ యూ ఇది ఫోటో తీయాలి రోషన్ వన్ థింగ్ ఐ హర్న్డ్ కొన్ని కొన్ని అడ్వెంచర్స్ చేసేసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లోకి దూరిపోయి బయటకు వచ్చేసాక అంతా నాకు అర్థమైన విషయం ఏంటంటే లైఫ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ సింపుల్ అమ్మ చెప్పిన మాట వింటే నేను అది రియలైజ్ అయిపోయాను సో ట్వంటీ నైన్ డిసెంబర్ బాబుల్గమ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అంటుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ